హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన శరీరంలో జరిగే ప్రతి మార్పు మన జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది. మన జీర్ణక్రియ సరిగ్గా అవ్వకపోతే జుట్టు రాలిపోవడం, స్కిన్పై పింపుల్సు మరియు బ్రెయిన్పై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనం తిన్న ఆహారం చాలా త్వరగా లేదా చాలా లేటుగా డైజెస్ట్ అయినట్లయితే మనం తినే ఆహారంలోని పోషకాలు మనకు సరిగ్గా లభించవు. మార్నింగ్ లేవగానే మన శరీరం ఫ్రెష్ అవ్వదు, రోజుకి 3-4 సార్లు ఫ్రెష్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో జీర్ణక్రియ శక్తి తగ్గినట్లు మనం గుర్తించాలి. జీర్ణక్రియ శక్తి తక్కువ అవ్వడం కారణంగా గ్యాసు, అసిడిటీ, కడుపు నొప్పి, హార్ట్లో మంట, సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం, థైరాయిడ్ అలసిపోవడం, తలనొప్పి, స్కిన్పై పింపుల్స్ మరియు స్ట్రెస్, రాత్రి సమయంలో నిద్ర రాకపోవడం, భయం వేయడం, జాయింట్ పెయిన్ సమస్య రావడం. జీర్ణక్రియ శక్తి తగ్గినట్లయితే మన శరీరం తినే ఆహారంలోని ప్రోటీన్స్ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేదు అని తెలుసుకోవడం. దీనివల్ల మన శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో జీర్ణక్రియ శక్తిని పెంచే ఒక అద్భుతమైన రెమెడీ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన శరీరంలో 2 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. మంచి బ్యాక్టీరియా 1, ఇది తక్కువైనట్లయితే జీర్ణక్రియ శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల తిన్న తర్వాత కడుపులో మంట, మలబద్ధకం, కడుపు నొప్పి, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. 1 కప్పు పెరుగులో 1 స్పూన్ మిశ్రి మరియు 1 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, అదేవిధంగా అందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసి డైలీ తీసుకున్నట్లయితే శరీరంలోని మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. అంతేకాకుండా మన జీర్ణక్రియ శక్తిని కూడా పెంచుతుంది. అన్నం తిన్న తర్వాత సోంపుని తిన్నట్లయితే మన జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది, మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. అన్నం తిన్న తర్వాత 1 గ్లాస్ వాటర్లో 1 స్పూన్ నిమ్మకాయ రసం మరియు 1 స్పూన్ అల్లం రసం మిక్స్ చేసి తాగినట్లయితే తిన్న ఆహారంలోని పౌష్టికాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ శక్తి కూడా పెరుగుతుంది. రాత్రి పడుకోవడానికి 1/2 గంట ముందు 1 గ్లాస్ పసుపు కలిపిన పాలు తాగినట్లయితే మీరు తిన్న ఆహారం సక్రమంగా డైజెస్ట్ అవుతుంది. అంతేకాకుండా ఉదయం లేవగానే మీకు కొత్త ఎనర్జీ లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు జీర్ణక్రియ శక్తి తగ్గడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు తెలియని విషయం ఏంటంటే మనం తిన్న ఆహారం 50% నోట్లోనే డైజెస్ట్ అవుతుంది, మిగిలింది కడుపులో డైజెస్ట్ అవుతుంది. అందుకే మీరు తినే ఆహారాన్ని పూర్తిగా నమిలిన తర్వాత మాత్రమే మింగండి. ఫ్రెండ్స్, మైదాతో తయారు చేసిన ఆహారాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. అందులో ఉండే జెలటిన్ మన జీర్ణక్రియ శక్తిని తగ్గిస్తుంది. ప్యాకేజ్డ్ ఫుడ్ని కూడా అవాయిడ్ చేయండి. అందులో చాలా కాలం వరకు నిల్వ ఉంచడం కోసం హానికరమైన ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేస్తారు. అవి మన శరీరంలో ఎంతో అపాయాన్ని కలిగజేస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.